బోసుకు మరి గౌతమ్ రాజు గారు, కంపెనీ గౌతమ్ రాజు గారు, అసలు ఒక అహంకార పూరితమైనటువంటి విధంగా ఆయన మాటలు, ఆయన విధానం ఉందినటువంటి కోణంలో సోషల్ మీడియా మాట్లాడుతుంది. దేనికేనంటే ఈ గౌతమ్ రాజు అనేటువంటి ఆయన వైసీపీకి బాగా సపోర్టర్, సరే సపోర్టర్ సపోర్ట్ చేసుకో, కానీ ప్రజల్ని తోలనాడుతూ మార్చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే తిన్నారు తిని ఓట్లు వేయకపోతే, వైసీపీకి ఓట్ వేయకపోతే నాశనం అయిపోతారు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు, ద్రోహం చేసేసినట్టు అనేటువంటి కోణంలో మాట్లాడతాను నేను. అంటే ఆయనకి ఐక్యూ లెవెల్ అంతే ఉందా? నిజంగా ప్రజాస్వామ్యం అనేటువంటి విధానమే తెలియనటువంటి వ్యక్తులు ఇలాంటి స్టేజ్లో కూడా ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అంటే ఇంకా మైండ్ సెట్ అంతేనా అనేటువంటి కోణం. దీని గురించి అసలు మాట్లాడటం అనవసరమైన విషయం, కానీ ఎలక్షన్స్ టైం కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈయనకు ఉన్నటువంటి అవగాహన అర్థమవుతుంది. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరు డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎవరు ఎవరు తీసుకున్నారు, అదేమన్నా సొంత డబ్బులా, జేబు నుంచి తీసుకొచ్చిన డబ్బులా, ఎవరిచ్చారు? ప్రజల డబ్బు ప్రజలకి సంక్షేమ రూపంలో అందించారు. దానివల్ల జరిగినటువంటి నష్టం ఎంత, లాభం ఎంత, నువ్వు ఈ ప్రస్తావించి ఇదిగో ఈ చేయటం వల్ల ఇంత లాభం జరిగింది లేకపోతే ఇంత నష్టం జరిగింది, కాబట్టి వైసీపీ పార్టీ గ్రేటు లేకపోతే గ్రేట్ కాదో, దీన్ని చూసి మీరు ఓట్ వేయండి అంటే అది విఘ్నత. అసలు ఐక్యూ లెవెల్ అసలు ఉందా లేదా అసలు ఆ గౌతమ్ రాజు అనేటువంటి ఆయనకి అర్థం కావట్లేదు. అంటే తిన్నారు ఎవరు, అంటే ఎవడు పెట్టాడు, అంటే ముష్టి వాళ్ళ ప్రజలంటే, లేకపోతే ఏమన్నా ఏమన్నా మోచేతి కింద నీళ్లు తాగేటువంటి వ్యక్తుల, ఎవరు డబ్బు ఎవరిస్తారు, ఎవరు తీసుకుంటారు, అంటే ఇది ఎందుకంటే మాట్లాడటం అనవసరమైనటువంటి విషయం. అంటే ఎందుకంటే కనీసం ప్రజాస్వామ్యం వాల్యూ కూడా లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం అనవసరమైనటువంటి విషయం. బట్ ఒకటైతే క్లారిటీకి చెప్పేది ఏంటంటే మాట్లాడేటప్పుడు ప్రజలకు సంబంధించి తప్పు పట్టేటువంటి విధంగా మాట్లాడటం ద్రోహంతో కూడుకునేటువంటి విషయం. అంటే ప్రజలు బెదిరిస్తున్నట్ట, ప్రజలకి ఇప్పుడు ముష్టి వేశారా, ఆ ముష్టేసి వాళ్ళు ఏమైనా అడుక్కునేటువంటి వాళ్ళు బెగ్గర్స్ వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడతారు గౌతమ్ రాజు గారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, లేకపోతే మీ మైండ్ సెట్ అంటే అనేటువంటి కోణంలో అనుకోవాల్సి వస్తుంది అనేటువంటి విధంగా సోషల్ మీడియా మాట్లాడుతుంది, లేకపోతే ఎవరికరం అవుతుంది.